لوكال ميدا تشيوسون تشينو వచ్చిన ముఖ్య నాయకులకి ముందు రోజు చెప్పిన ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతనే ఫ్రెష్ అవుతారు. దాంట్లో భాగంగా కరెక్ట్ గా 5 గంటల 5 నిమిషాలకి ఉదయం అప్పుడే నేను లెగ్స్ ఫ్రెష్ చేసుకుంటున్నాను. సుమారు ఒక 15 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక 10 మంది నాకు ముందే తెలుసు, ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ శ్రేణుల మీద, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని పబ్లిక్ మౌత్ టాక్ ని జీర్ణించుకోలేని, ఈ రాష్ట్రంలో మొన్నటి దాకా అధికారంలో ఉండి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొల్యూడై కాంగ్రెస్ పార్టీ నాయకులని అభిమానుల్ని కార్యకర్తల్ని గత కొద్ది రోజుల నుంచి ఎలా ఇబ్బంది పెడుతుందో ప్రత్యక్షంగా చూసిన మేము ఏదైతే జనవరి 1వ తారీఖు నాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో ప్రజల మనసులో ఏదైతే ఉందో ఈ నిరంకుశ పాలన బిఎస్ పార్టీని దించే దాంట్లో భాగంగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే దాంట్లో భాగంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఆనాటి నా అభిమానుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి నేను మాట్లాడింది ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, రెండవ పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అయితే బీజేపీ పెద్దలు అనేక మంది నాతో మాట్లాడి మా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలోకి రావాలని కోరారు. మొదటి కొద్ది నెలలో నేను వేచి చూస్తాను, ఇప్పుడే మీ పార్టీలోకి రాలేను అని చెప్పాను. తదుపరి సున్నితమైన వార్నింగ్ రూపంలో కూడా నాకు ఇచ్చారు ఆనాడు. అయినా నేను అధికారం కోసం తహతాలాడో, అధికార పార్టీ కోసమో ప్రజల కోసమో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు. నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే ఉందో నా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి నా కుటుంబ సభ్యులకున్న సంస్థల మీద, వ్యవస్థల మీద, నన్ను అభిమానించే నాయకుల మీద, ఉదాహరణకి విజయబాబు గారు లాంటి అనేక మంది నాయకుల మీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. నన్ను నమ్ముకున్న నాయకులు కూడా తెలుసు, శ్రీనన్నతో ప్రయాణం చేస్తే మనకి ఇబ్బంది ఉంటుందని నాయకులకు కూడా తెలుసు. అయినా ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తాం, మీ అంటే మేము ఉంటామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది నా ఇంట ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా బీజేపీ పార్టీలోకి రాలేదని వాళ్ళు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అయి అధికారానికి రేపు రాబోతుందని తలంచి కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలి అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీకి మీ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ సూచనల మేరకు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కలవకుంట కుటుంబాన్ని విమర్శిస్తారో, ఉన్న నిజాన్ని చెప్తారో, వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగా ఈ దాడులు జరుగుతాయని నాకు ముందే తెలుసు. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను, నాకేమి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదది, ఇబ్బందులు పెడతారని చెప్పాను. ఏదైతే నేను ఊహించానో, మనిషికి ఒక ఆశయం ఆలోచన ఉంటుంది. ఏదైతే ఈరోజు రాజకీయాల్లో ఉన్న నేను నామినేషన్ వేయాలి అని కోరుకున్న ఈరోజు ప్రజలు ఆశించి ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను నమ్ముకున్న వాళ్ళని భయభ్రాంతులు చేయటం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకులని ఒక భయాన్ని క్రియేట్ చేయటం కోసం మేము తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాము అని ఇండికేషన్ ఇవ్వటం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మనుగడకి ఇబ్బంది కలుగుతుందని తలంచి ఈనాడు ఉదయం 5:05 సుమారు 32-33 ప్రాంతాలలో ఇక కరెక్ట్ లెక్క రావాల్సి ఉంది. వందలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని, పోలీస్ బలగాలని పిలిచి యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్నారు.
సోదాలు నిర్వహించేదానికి నేనేం భయపడటం రా. నేనేమీ తప్పు చేయలేదు. తప్పు చేస్తే తప్పకుండా నా తప్పని పబ్లిక్ ఒప్పుకుంటాను. వాళ్ళు ఎన్ని సోదాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంతమంది నన్ను నమ్ముకున్న నాయకులని కార్యకర్తలని మా స్టాఫ్ ని ఫిజికల్ గా హరాస్మెంట్ చేసినా, భయ భ్రాంతులు చేసినా, చిట్ట చివరికి వాళ్ళు చేయగలిగేది ఏంది? నన్ను జైల్లో పెడతారు అంతే కదా. జైల్లో పెట్టినా ఏ ఆశయం కోసమైతే, ఏ పోరాటం అయితే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నేను ఈనాడు చేస్తున్నానో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా మీ పద్ధతితో రాజ్యాంగ పరంగా మానవుడికి వ్యక్తికి ఏవైతే హక్కులు పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకురావడం కోసం ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, చేసిన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవటానికి కోసం ఎంత దూరమైనా కూడా ముందుకే పయనిస్తాను కానీ ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ప్రజలను పరిపాలిస్తున్నామా మనం? ప్రజల కోసమే పరిపాలిస్తున్నామా?